నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచెనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది మా కొత్త ఇంట్లో జరుపుకుంటున్న మొదటి వినాయక చవితి. జస్ట్ కొన్ని డేస్ బ్యాక్ మాత్రమే మేము కొత్త ఇంట్లోకి వచ్చామండి. థింగ్స్ ఏమీ అరేంజ్ చేసుకోలేదు, అందుకే వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ముందు రోజే వినాయకుడిని చేసుకొని అంతా రెడీగా పెట్టుకున్నామండి. మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. అది చూసేయండి. బౌల్ పెడితే గణేష చేస్తావా? ఎలా ఉంటుంది గణేష్? ఎందుకంటే లక్కీ వినాయకుడు చాలా బాగుంది. మా బుజ్జి గణపయ్య అయితే రెడీ అయిపోయాడండి. మా పేరెంట్స్ కూడా హౌస్ వార్మింగ్ కోసం ఫ్యూ డేస్ బ్యాకే ఇండియా నుంచి వచ్చారు. మా అమ్మ మార్నింగే లేచేసి గడపలకి పసుపు పసుపు బొట్లు పెట్టేస్తూ ఉంది. ఇక్కడేమో పొంగలి గుగ్గుళ్ళు రెడీ అవుతూ ఉన్నాయి. వినాయక చవితికి ఎన్ని ప్రసాదాలు చేసినా తక్కువే అనిపిస్తుందండి. ఇక్కడ మా అమ్మ పులిహోర కూడా కలిపేస్తూ ఉంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు లేకపోతే ఎలా అండి? నేను ఇక్కడ కుడుములు ఉండ్రాళ్ళు చేస్తూ ఉన్నాను. అమ్మ నేను కలిసి 7 రకాల ప్రసాదాలు అయితే చేశామండి. కుడుములు, గుగ్గుళ్ళు, పొంగలి, పులిహోర, వడలు, వడపప్పు, పానకం చేశాము. ఇక్కడ దేవుడికి కావాల్సిన పువ్వులు కూడా తెంపుతున్నానండి. బొకే కన్నా ఇది బెటర్ అనిపించింది. కొన్ని పువ్వులు కోసేసుకొని దీన్ని మట్టిలో పెట్టామంటే పూలు వస్తూనే ఉంటాయి కొన్ని డేస్ అయితే. ఇది మా పాప చేసిన వినాయకుడు అండి. దీన్ని కూడా దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తున్నాము. వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా.
పూజ అంతా అయ్యాక అందరం కూర్చొని ప్రశాంతంగా ప్రసాదాలన్నీ తిన్నాము. ఇక్కడ మా బుడ్డుని చూడు ఎట్లా తింటున్నాడో, భలే ముచ్చటగా అనిపించింది మాకైతే. నెక్స్ట్ డే అయితే దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం, మా పేరెంట్స్కి కూడా చూపించినట్టు ఉంటుంది అని వచ్చాము. ఇక్కడ కూడా వినాయకుడిని పెట్టారండి. వినాయకుడికి దగ్గర చాలా బాగా భజనలు చేశారు చాలాసేపు. భజనలు పూజలు అంతా అయిన తర్వాత మన దగ్గరలానే ఇక్కడ కూడా లడ్డు వేలం పాట పెట్టారండి. $101 ఒకరు తీసుకున్నారు, అక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళకి ఆ లడ్డూని ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ అదంతా అయిన తర్వాత ఇక్కడ మహాప్రసాదం పెడుతూ ఉన్నారండి. టెంపుల్కి ఎవరైతే వస్తారో అందరికీ ప్రతి ఒక్కరికి ఫ్రీగా భోజనం పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది, బాగా అరేంజ్ చేశారు కూడా. మేము ఫుడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా కిడ్స్ కానీ మా పేరెంట్స్కి కానీ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుండింది. అండ్ ప్రతి ఒక్క టేబుల్ పైన వినాయకుడిని ఇట్లా పెట్టారండి, చాలా బాగుండింది. చాలా క్యూట్గా ఉండింది ఆ వినాయకుడు. ఒక ఫ్లూట్ ఒక నెమలి పింఛం అలా పెట్టేసి ఆ వినాయకుడిని అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ ముందు చెప్పినట్టుగా మేము ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అండి. టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు కన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చాలా బాగుంది అనిపించింది. నైట్ వ్యూ చాలా బాగుంది ఈ టెంపుల్ది. లైట్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు, కలర్స్ కలర్స్గా మన ఇండియాలో ఫీల్ వచ్చింది. ఇక్కడ టెంపుల్స్కి ఇట్లా రేర్గా చూస్తూ ఉంటాము, ఈ టెంపుల్లో మాత్రం ఇట్లా లైట్స్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసి కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఆ వ్యూ. మా పేరెంట్స్కి కూడా చాలా బాగా నచ్చింది, అంత హడావిడి లేకుండా ప్రశాంతంగా చాలా బాగుంది కూల్గా అన్నారు. చాలా హ్యాపీగా దర్శనం అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది టెంపుల్లో. యాక్చువల్గా మేము బయట తినేసి వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకున్నాము, కానీ టెంపుల్లోనే డిన్నర్ అయిపోయింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా ఆడుకున్నారు, చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాం బయట. చూడండి నైట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.